జగన్ ఇప్పుడు ఒకే ఒక్కడు ఏపీ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో నిన్న మంత్రులంతా రాజీనామాలు సమర్పించారు కేబినెట్ లోని ఇరవై నాలుగు మంది మంత్రులు చేసిన రాజీనామాల్ని సీఎం జగన్ గవర్నర్ పంపారు వాటికి అక్కడ ఆమోదం లాంఛనమే దీంతో ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ వద్దకు మంత్రుల శాఖలన్నీ వచ్చి చేరబోతున్నాయి తిరిగి కొత్త కేబినెట్ ఏర్పాటయ్యే వరకు అన్ని శాఖలకు ఏకైక మంత్రిగా జగనే ఉండబోతున్నారు ఏపీలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది ఇందులో భాగంగా ముందుగానే మంత్రులకు సూచనలు చేసిన సీఎం జగన్ కేబినెట్ భేటీ తర్వాత కూడా రాజీనామాలు చేయించారు తద్వారా కేబినెట్ రెండు రోజుల పాటు తెరదీశారు ఇప్పటికే కొత్త మంత్రుల పేర్లన్నీ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఏపీలో మొత్తం మంత్రులు అంతా నిన్న రాజీనామాలు సమర్పించారు అంటే మంత్రి అన్న వారు ఇప్పుడు ఏపీ సర్కారు లేరు అన్నమాట ఇక మిగిలింది ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే కొత్త మంత్రివర్గం ఈ నెల పదకొండవ తేదీన ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు దీంతో అప్పటి వరకు జగన్ మిగతా మంత్రుల శాఖలని తన వద్ద ఉంచేసుకుంటారు ఈ మేరకు అధికారిక ఆదేశాలు కూడా ఇస్తున్నారు మంత్రుల రాజీనామాతో సోలో మంత్రిగా మారిన జగన్ కొత్త మంత్రివర్గం ఏర్పాటయ్యే వరకు అంటే మూడు రోజుల పాటు అన్ని శాఖలను ఏకైక మంత్రిగా వ్యవహరిస్తారు క్యాబినెట్లో మంత్రుల రాజీనామాలతో జగన్ సోళ మంత్రిగా అన్ని శాఖల వ్యవహారాలకు బాధ్యుడుగాను ఉన్నారు అంటే ఆయనే రాజు ఆయనే మంత్రి అన్నమాట నిజానికి ఈ రకమైన పరిస్థితి గతంలో ఉందా అంటే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఓసారి ఇలాగే జరిగింది రెండు వేల పంతొమ్మిది ముప్పైవ తేదీన జగన్ ఒక్కరే సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత జూన్ ఎనిమిదిన కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు అంటే నాడు తొమ్మిది రోజుల పాటు జగన్ ఒక్కరే ఏపీని పాలించారు దీంతో ఈసారి నాలుగు రోజులు సైతం జగన్ ఎయి టోటల్గా క్యాబినెట్లో ఉంటారు అన్నమాట ఈ మధ్యలో ఆయన కొత్త మంత్రులను ఎంపిక చేసుకుని ఆ జాబితాను గవర్నర్ పంపడం పదకొండల ఉదయం ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది కొత్త మంత్రులు వచ్చిన పాలనా పగ్గాలు పుచ్చుకునేదాకా జగన్ ఒక్కడే ఏపీకి పరిపాలకుడు కానున్నారు